తిరుపతి బై ఎలక్షన్ సందర్భంగా ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను వచ్చిన 2 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేశాం, ఏం సంక్షేమం చేశాం, ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో చెప్పని కూడా ఏం చేశామని నేరుగా ప్రజలకు లేఖ రాస్తూ ప్రతి ఒక్క ప్రజలకు కూడా లేఖ అందిస్తూ ఈరోజు ఓటు అడగటం జరుగుతూ ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ కనీసం వాళ్ళు ఏం అభివృద్ధి చేశారు? గతంలో 4 సంవత్సరాలు బీజేపీతో కలిసి ఉన్నాయి. గతంలో ప్రభుత్వంలో మేము పలానా చేశాము అని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఒక పక్క ఓటు అడిగే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కానీ దానికి అనుసంధానమైన బీజేపీ కానీ ఏ రోజు ఏ పార్టీకి మద్దతు ఇస్తాడో తెలియని పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈరోజు ప్రచారం చేస్తారు. ఈరోజు తిరుపతి బై ఎన్నికలకు సంబంధించి ఈరోజు స్పష్టంగా ఒకటి తాటితలమైంది. తెలుగుదేశం కానీ బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా ఒక కుమ్మక్కై ఒక్కటై ఈరోజు రాజకీయం చేస్తున్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీని 2019లో ప్రజలు దారుణంగా ప్రజలు తిరస్కరించి పంపిస్తే దానికన్నా రెట్టింపు మొన్న పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి పరిపాలన కానీ లేకపోతే సంక్షేమం కానీ పెంటే కనీసం కుప్పంలోనైనా 20% సర్పంచ్ను గెలుచుకోలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గంలో ఆ పరిస్థితి ఉండి చిత్తూరుని సైతం ఆయన సొంత జిల్లాని సైతం ఆయన కనీసం ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా మెజారిటీ చూపించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఒక పక్క ఉండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రోజుని విమర్శించే పరిస్థితి చంద్రబాబు నాయుడుకు ఉంది. ఈరోజు స్పష్టంగా ఈరోజు బీజేపీ ఉంది. ఒక పక్కేమో తెలుగుదేశం పార్టీ విగ్రహాలు కూలగొడుతుంది, రాత్రి వచ్చి విగ్రహాలు కూలగొడుతుంది, పొద్దున వచ్చి రచ్చ చేస్తుంది. సాక్షాత్ శ్రీకాకుళంలో చూసాం, అచ్చెన్నాయుడు మనుషులు ఎత్తుకెళ్ళి రాత్రి పోయి నంది విగ్రహాన్ని ఏం చేస్తున్నారు అనేది వీడియో ఫుటేజీలు బయటకు వచ్చినాయి. అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ విగ్రహాల ధ్వంసంలో కానీ విగ్రహాలు అపహరణలో కానీ వాటిలో ముద్దాయిలుగా ఉన్నారు. దానికి సంబంధించి ఎక్కడా బీజేపీ కానీ ఎవరు కూడా ఏం మాట్లాడరు తెలుగుదేశం పార్టీ మీద. ఈ విధమైన విద్వేషాలు, ఈ విధమైన మత దీన్ని రచ్చగొట్టే ఇట్లాంటి ఎదవ రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీకి కనీసం బీజేపీ పార్టీ మాట్లాడకుండా వంతపాడే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇంకా ఆయన ఇంకోనోడు ప్యాకేజ్ స్టారా పవన్ కళ్యాణ్ అయింది, ఏ పక్క ఉంటాడో తెలియదు. 2000 ఎన్నికల ముందు బీజేపీని తిట్టాడు, మాకు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు అది ఇది అని తిట్టాడు. 2019 తర్వాత బీజేపీ సంకెక్కాడు. ఈ విధంగా ముగ్గురు ఒకటై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది ఈరోజు చేసే పరిస్థితి ఉన్నా కూడా తిరుపతి పార్లమెంటు రేపు ప్రజలందరూ కూడా లక్షల మెజారిటీతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిపోతా ఉంది. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ఛాలెంజ్ ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీకి. సరే, ఈ ఎన్నిక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద 2 సంవత్సరాలు ఆయన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి మీద ఈ ఎన్నిక వస్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేకపోతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మేము 20 రఘురామకృష్ణరాజుని పక్కన పెడితే కొరవ ఎంపీ స్థానాలంతా కూడా మేము రాజీనామా చేయించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీరు చెప్పిన అబద్ధాలు, మీరు చేసిన తప్పుడు ప్రజలు నమ్మలేదు, మీ 3 ఎంపీలు రాజీనామాలు చేయడానికి మీరు సిద్ధమా అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సవాల్ విసిరారు. ఇప్పటిదాకా కూడా 24 గంటలు అవుతున్నా కూడా సమాధానం లేదు. ఎందుకంటే కొందరు చెప్తుంటారు కదా, నేను సవాల్ విసిరితే ఆయన సమాధానం చెప్పలేదని. ఈరోజు మా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇచ్చిన సవాల్కి స్వీకరించి దమ్ముందా లేదు, మేము తోకముడిచేదైనా ఉన్నాం అదైనా చెప్పండి, అదైనా సరే ఏదైతే రెఫరెండరంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద అభివృద్ధి మీద ఈరోజు వస్తున్న ఎన్నిక జరుగుతున్న ఈ ఎన్నికలో ప్రజల తీర్పు ఏవైపు ఉంటుందో చూద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా चूस्ता उन्नाम జగన్మోహన్ రెడ్డి గారి సభకు రాకపోతుంటే భయపడ్డాడంట। జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఈ రోజు కరోనా కూడా పెరుగుతా ఉంది, ఆ క్రమంలో ఆయన సభను వాయిదా వేసుకొని ప్రజల సంక్షేమం గురించి ప్రజల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన సభని రద్దు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారు। దేనికి భయపడ్డారు? జగన్మోహన్ రెడ్డి గారి సభలకి లక్షలాది మంది జనాభా వస్తారు, లక్షలాది మంది జనాభా వచ్చే ఈ కరోనా టైంలో ఎంతోమంది ఇబ్బందులు అవుతారు, ఎంతోమంది కరోనా బారిన పడతారని ఆయన రద్దు చేసుకుంటే ప్రజల గురించి ఈరోజు ఆయన గురించి మాట్లాడు। అదే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంతంగా ఆయనకేదో పక్కన సిబ్బంది వచ్చిందని ఈయన పోయి లోపల పోయి ముడుచుకొని కూర్చుంటే మాత్రం ఆయన సొంత దీనికోసం మాట్లాడితే ఎవడు మాట్లాడు? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ కుమ్మక్క రాజకీయాలని అడుగుతా ఉన్నా। ఇదే ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు సభ వాయిదా వేసుకుంటే అది కరెక్ట్ కాదు। ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఆయనకేదో చుట్టుపక్కల వ్యక్తిగత సిబ్బంది ఈయనకి రాలా, ఇంకా వస్తుందేమో భయపడిపోయి లోపల ఆయన సొంత జాగ్రత్తగా ప్రజల కన్నా కూడా ఆయన జాగ్రత్త తీసుకున్న ఆయన మాత్రం కరెక్ట్ అంట। ఇది ఎక్కడ న్యాయం? ఈ విధమైన ద్వంద్వ వైఖరులు, వకీల్ సాబ్కి టికెట్లు రేట్లు పెంచలేదంట తగ్గించారంట, దానికి చంద్రబాబు నాయుడు నీకే సంబంధం? అయ్యా నీకేం సంబంధం? ఈరోజు ఒక్కటి అడుగుతున్నాం, అసలు దాని మీద ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? ఈరోజు ఒక సినిమాకి సంబంధించి చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒక టికెట్ రేట్ ఫ్లాట్ ఉంటుంది, దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఏంటి? ఈరోజు ఒక సినిమా దగ్గర ఒకప్పుడు గతంలో పెద్ద హీరోల సినిమాలు తీస్తుంటే 50 రూపాయలు ఎవడో పేదవాడు బ్లాక్లో 4 టికెట్లు కొనుక్కొని టికెట్ 100 రూపాయలు పెంచుకుంటే అది బ్లాక్ టికెట్లు అమ్మారని చెప్పి వండితే లోపలేసేవాళ్ళు। ఈరోజు మీరు అఫీషియల్గా దాన్ని 100 రూపాయలని 200 రూపాయలని 600 చేసి మేము అమ్ముతాం, సినిమా 2 వారాలు ఆడుతుంది, 2 వారాల్లో మేము అత్యధికంగా క్యాష్ చేసేసుకుంటాం, మా అభిమానాల్ని దోచుకుంటాం, మా రెమ్యూనరేషన్ అమాంతంగా పెంచుకుంటాం అని మీరు చేస్తుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడు ప్రతి మధ్యతరగతి కుటుంబం ఈరోజు రేట్లు పెంచుకొని ఈరోజు 600 రూపాయలు పెట్టి చూడాల్సిన అవసరం ఏంది? సినిమా టికెట్ 200 రూపాయలు ఫ్లాట్ ఏదైతే ఒక ప్లానింగ్ ఉందో దాని ప్రకారం ఇస్తే తప్పేముందని అడుగుతాం। ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి। ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి। ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి।